మెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయటంలో ఎప్పుడు ముందుంటారు నిజానికి చిరంజీవి కుటుంబ సభ్యులు తరతరాలుగా దాన ధర్మాలు చేస్తూ వస్తున్నారు చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎందరో పేద ప్రజలకు దానాలు చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు నాగబాబు కూడా ఆర్టిస్టులకు సహాయం చేశారు ఇటీవల చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి చాలామంది కరోనా రోగుల ప్రాణాలను నిలబెట్టారు ఇందుకోసం ఆయన తన సొంతంగా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది కరోనా చికిత్సలో భాగమైన వైద్య సామాగ్రి కోసం ఆయన మరో ఇరవై కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది చిరు టాలీవుడ్ సెలబ్రిటీలలో ఎవరూ చేయలేనంత సహాయం చేసి తన దయా హృదయాన్ని చాటుకున్నారు అంతేకాదు ఆయన గత నాలుగు శతాబ్దాలుగా ప్రకృతి విపత్తులలో బాధితులైన ప్రజలకు సహాయం చేస్తున్నారు అయితే చిరంజీవి తన జీవిత కాలంలో ఇచ్చిన విరాళాల విలువ నూట యాభై కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి చిరంజీవి బ్లడ్ ఐబ్యాంక్స్ నడుపుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పంటలు బాగా దెబ్బతిని తీవ్రంగా నష్టాలు రావటంతో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అయితే చనిపోయిన రైతు కుటుంబాలకు చిరంజీవి అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం చేశారు చిరంజీవి ఇంకా మరెన్నో గుప్తదానాలు చేసి ఎందరో ప్రజల జీవితాల్లో వెలుగుని నింపారు అయితే బ్లడ్ బ్యాంక్ మెయింటెనెన్స్ కాస్ట్ సంవత్సరానికి ఆరు కోట్ల వరకు అవుతుందని సమాచారం తొంభై ఏళ్ల భారతీయ సినీ చరిత్రలోకి చూస్తే చిరంజీవి లాగా ఎవరూ కూడా వందల కోట్ల రూపాయల్లో దానం చేయలేదని తెలుస్తోంది చిరంజీవి స్థాపించిన ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంకుల ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షల మంది పేషెంట్లు లబ్ధి పొందారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ గా నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అవార్డు గెలుచుకుంది